కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం వద్ద బీజేపీ అగ్రనాయకులు కార్యకర్తలు స్వాగత ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు కిషన్ రెడ్డి. అక్కడ నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా వెళతారు. సికింద్రాబాద్, ప్యారడైస్ చౌరస్తా, కవాడిగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ వై జంక్షన్, హైదర్గూడ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్బాగ్, అబిట్స్ మీదుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం వద్ద బీజేపీ అగ్రనాయకులు కార్యకర్తలు స్వాగత ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు కిషన్ రెడ్డి. అక్కడి నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా వెళతారు. సికింద్రాబాద్, ప్యారడైస్ చౌరస్తా, కవాడిగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ వై జంక్షన్, హైదర్గూడ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్బాగ్, ఆ బిట్స్ మీదుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కిషన్ రెడ్డి కేంద్ర హోంమంత్రిగా సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కొద్దిసేపటి కిందటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడికి మొదటిసారిగా కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాక మొదటిసారిగా వస్తున్నందున ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఇక్కడ నుండి ర్యాలీ ప్రారంభించి ప్యారడైజ్ మీదుగా వైస్రాయ్ హోటల్ నుండి హిమాయత్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా హిమాయత్ నగర్ నుండి యాబిట్స్ నుండి బీజేపీ ఆఫీస్కి చేరుకొనుంది. ముఖ్యంగా ఈరోజు ఈ ర్యాలీని ఒకసారి గమనించినట్లయితే గతంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్లయితే 2014 ముందు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు అలాగే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభావం చూపించింది. అయితే రానున్న రోజుల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా గురిపెట్టింది. ఇందులో భాగంగానే ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా కానీ సద్వినియోగం చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు భారీ ర్యాలీని తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీని దక్షిణాది రాష్ట్రాల్లో మేము రానున్న రోజుల్లో విస్తరిస్తామని చెప్పి ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం ప్రకటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో ఆ దిశగానే అడుగులు ఉంటాయి అని చెప్పి కూడా చెప్పారు. మొన్న ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం పరిశీలించి చూసినట్లయితే దాదాపుగా 1-4 ఎంపీలు ఇక్కడ నుండి భారతీయ జనతా పార్టీ నుండి ఎన్నిక కావడం జరిగింది. రానున్న రోజుల్లో ఇదే ఊపుని కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ స్థానాలు సొంతం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలి అనే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఈ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కిషన్ రెడ్డిని భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వివిధ కళాకారులు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్లో చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ర్యాలీగా కిషన్ రెడ్డి బయలుదేరి వెళ్ళనున్నారు. మౌనిక, రైట్ వేణు.